అయోధ్యలోని ప్రణాళికాబద్ధమైన రామాలయ రూపకల్పన ఎలా ఉంటుందో తెలిపే నమూనాను ఆలయ పర్యవేక్షణ ట్రస్ట్ బుధవారం విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఇతర అగ్రనాయకుల భూమి పూజ కార్యక్రమానికి ఒక రోజు ముందు ఈ నమూనా విడుదలైంది. ఈ నమూనాలో ఆలయ శ్రేణి బహుళ అంతస్తులు, స్తంభాలు మరియు గోపురాలతో ఉన్న వేదికపై 3 అంతస్తుల రాతి నిర్మాణం కనబడుతోంది. ఈ ఆలయం 161 అడుగుల ఎత్తు అనుకున్న దానికంటే రెట్టింపు పరిణామంలో ఉంటుందని దాని వాస్తుశిల్పి తెలిపారు. ఇంటీరియర్స్ క్లిష్టమైన శిల్పాలతో ఎత్తైన గోపురం ఉంటుంది. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొనున్న 175 మంది ఆధ్యాత్మిక నాయకులతో పాటు భూమి పూజ వేడుక తరువాత నిర్మాణం ప్రారంభం అవుతుంది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి సుమారు 3 సంవత్సరాలు పడుతుందని వాస్తుశిల్పి చెప్పారు.